ముందుగా ప్రధానాంశాలు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు. విశాఖలో ప్రవేశపెట్టిన ఊడా మాస్టర్ ప్లాన్ పక్కా బ్లాక్ మెయిలింగ్ ప్లాన్, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపణ. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, హిందూపురం పట్టణంలో విద్యార్థి సంఘాల నిరసన. చిత్తూరులో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో కలిసి యనమల మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని సంకట స్థితికి ఏపీ ప్రభుత్వం దిగజారడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యువతకు ఆశ చూపి జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇటువంటి కష్టాలు ఎవరికీ హాజరు కాలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 150 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ ఒక్క మాట మాట్లాడకపోవడం చూస్తుంటే అనేక అనుమానాలకు తావిస్తుందని ఆరోపించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే పళ్ళా సింహాచలం కుటుంబ సభ్యులతో యనమల కాసేపు ముచ్చటించారు. రెండోది వచ్చేసి డిఫరెన్స్ ప్రైవేటీకరణకి, అదేవిధంగా గవర్నమెంట్లో ఉన్న దానికి డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ గవర్నమెంట్లో ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా రక్షణ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళని గవర్నమెంట్ ఎప్పుడు కూడా సోమోటుగా తీయడం కానీ లేకపోతే వీళ్ళ యొక్క బెనిఫిట్స్ తగ్గించడం కానీ గవర్నమెంట్ చేయలేదు. జస్ట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్గానే ఉంటే అంచేత ఎంప్లాయీస్ మెయిన్ సఫర్ అవుతారు. మిగతా బిజినెస్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఎంప్లాయీస్ ఎక్కువగా సఫర్ అయ్యేది. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్రు టీడీపీ నేతల బృందం కలిసింది. ఈ సందర్భంగా గ్రామీణ ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ను కలిసిన వారిలో అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, బుద్ధా నాగజగదీశ్వరరావు, కిడారి శ్రవణ్ పలువురు స్థానిక నేతలు ఉన్నారు. తమ విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. 5 లక్షల లోపు ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలున్నా ఏపీ ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం తక్షణమే గ్రామీణ ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. కెమెరా పండు, వెనక కొంచెం వెనక పండు పండు, నేను ముందుకు వచ్చేలా. ఈ 2 సంవత్సరాలు 3 నెలల నుంచి కూడా పైసా కూడా ఇవ్వలేదు. దీనివల్ల పాపం వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా వడ్డీలు కట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భంలో చూసాం. అంటే ఈ సందర్భంలో ఎన్నిసార్లు చెప్తే ప్రభుత్వం పట్టించుకోలేదు. హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టు కూడా దీన్ని మాకు ఫేవర్గా మాట్లాడడం జరిగింది. మీ జడ్జిమెంట్ కూడా ఉంది. హైకోర్టు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రభుత్వానికి ఇంటి పరిస్థితుల్లో కూడా కట్టాలని. అయితే సెక్రటరీ విద్యాశాఖ గారు మీరందరూ కలిసి కోర్టులో ఒకేసారి డబ్బు కట్ట. రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులుగా పనిచేస్తున్న చిన్న వీరభద్రుడు అవినీతి అక్రమాలపై విజిలెన్స్ బృందాలతో విచారణ చేయించాలని ఎస్సీ ఎస్టీ యునైటెడ్ ఫోరం బీసీ మైనార్టీ అధ్యక్షుడు బాలసుందరం కోరారు. నగరంలోని కలెక్టర్లోని మీడియా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయంలో ప్రశ్నించినందుకు 4 ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారన్నారు. అందులో 2 ఉపాధ్యాయులకు 6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తుండడం దారుణమన్నారు. కమిషనర్ చిన్న వీరభద్రుడు ఏఎస్బిడిగా విధులు నిర్వహించే సమయంలో జగనన్న విద్యా కానుక ఫేజ్1లో భాగంగా విద్యార్థులకు 2 జతల బట్టలు మాత్రమే ఇచ్చి 1 జత ఇవ్వలేదన్నారు. ఇందులో గోల్మాల్ చేశారని ఆరోపించారు. ఈ నెల 22న చిన్న వీరభద్రుడిపై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ముందుగానే చిన్న వీరభద్రుడు విధుల నుంచి తొలగించాలని, విచారణ న్యాయబద్ధం చేయాలని కోరారు. మంగళాలు ఇక్కడ రాజ్యం మేలుతున్నాయి, అది చాలా బాధాకరం. ముఖ్యంగా చిన్న వీరభద్రుడు ఐఏఎస్ అనే ఆఫీసర్ వివిధ హోదాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఐటీడీఏ పీడీగా పనిచేయడం జరిగింది. అప్పుడు అతని పైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిగింది. ప్రూవ్ అయింది అతడు అవినీతి పరుడు అని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఆశ్రమ విద్యార్థులకు మందుల కొనుగోలు విషయంలో
ఆ స్కీమ్లో ఇతడు ఉన్నాడని చెప్పి రుజువైంది. అయినా అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బోర్లు వేయకుండానే బోర్లు వేసినట్టు ఆ డబ్బు తిని అవినీతికి పాల్పడ్డాడు. అప్పుడు కూడా ఏ చర్య తీసుకోలేదు. మరి ముఖ్యంగా అలాంటి దుర్మార్గుడైనటువంటి చిన్న వీరభద్రుడుకు ఐఏఎస్ డిగ్రీ ఇచ్చి కన్ఫర్డ్ చేసినారు. ఇది మరీ అన్యాయం. ముఖ్యంగా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగులకు ఇంతవరకు ఐఏఎస్ రాలేదు. ఐఏఎస్ లేకుండానే వాళ్ళని ఇంటికి సాగనంపడం జరిగింది. మరి ఇలాంటి వ్యక్తికి అవినీతిపరునికి సర్వశిక్ష అభియాన్ అన్నటువంటి శాఖలో ఎస్పీడి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హోదా కల్పించారు. అందులో వచ్చిన తర్వాత ఇతడు జగనన్న విద్యా కానుక ఫేజ్ 1 అందులో అవినీతికి పాల్పడ్డాడు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం విశాఖలో ప్రవేశపెట్టిన ఊడా మాస్టర్ పక్కా ప్లాన్, బ్లాక్ మెయిలింగ్ ప్లాన్ అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. విశాఖపట్నంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ఉండాలి, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారి భూముల్లో రెడ్ జోన్ పెట్టడం దారుణమని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చే రెండేళ్లైనా అభివృద్ధి లేదని, ప్రజల్ని మాస్టర్ ప్లాన్ భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. విశాఖ జిల్లాలో కూర్మన్నపాలెంలో ఒక ప్రజాప్రతినిధి 5 లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కడుతుంటే దానికి మాస్టర్ ప్లాన్ వర్తించలేదని అన్నారు. దాని గురించి కార్పొరేటర్ కంప్లైంట్ ఇస్తే ఆయనను వేధించడం, దస్వల్లా లేఅవుట్ రేట్సన్ కంపెనీకి అగ్రిమెంట్ 90% డెవలప్మెంట్కి 10% స్థలం ఇచ్చిన వారికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. ఊడా మాస్టర్ ప్లాన్ అబ్జెక్షన్ టైం పెంచకపోతే ఊడా బీసీ మీద కోర్టుకు వెళ్లవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. వాళ్ళ మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చెప్పండి, ఒక రిసార్ట్ పేరు చెప్పిన అనుకోండి, అది కూడా ఎయిడ్ చేస్తారు, బాధపడతారు, సాయంకాలం ప్రొక్కలు పట్టుకెళ్తారు. అది ఏముంది, చేతులు ఉంది, చూసాం కదా. ఇప్పుడు పల్లా సంవత్సరం సీనియర్ ఇల్లే ఉదాహరణ మీకు, ల్యాండ్ ఎక్వైజన్ లేదు, టెండర్ లేదు, మాట్లాడాలని చెప్పి కొడిగారు ఇల్లు మీరు చూసారు కదా. దస్పల్ అది ఎప్పుడో డిస్ప్యూట్ అవుతుందండి, అది ఎవరో మన మహారాణి గారు ఎవరితో అది పేరు. ఎస్, సుప్రీంకోర్టుకి వెళ్ళిందండి. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత రోజు శాసనమండలి గొడవ అయిందండి. ప్రతిపక్ష నాయకులు వీరభద్ర గారు గోల్ చేశారండి, రాజశేఖర్ చీఫ్ మినిస్టర్ అండి. తర్వాత యువరాజు గారు దాన్ని 20 వేలు పెట్టారండి. తర్వాత అప్పుడు అలాగలా నడిచిందండి అది చాలా కాలంగా. తర్వాత మళ్ళీ అమర్నాథ్ గారు ఏం చేశారంటే మా తప్పు, అమర్నాథ్ని తప్పేమో కామెంట్ చేయట్లేదు, అది తప్పు ఆయన నష్టపెట్టారు గవర్నమెంట్కి అండి. ఏది మేము ప్రతిపక్ష మేము ప్రతిభ అధికారులు ఉంటుండగా ఇది తప్పిస్తున్నారు, వీళ్ళంతా సామాజిక వర్గం, ఇందులో పెద్ద అవినీతిందని పెట్టారండి. ఎవరు అమర్నాథ్ గారు, ఎమ్మెల్యే గారు, మా గవర్నమెంట్ పోయి అలా ఉందండి. 22 వేలు తప్పించలేదు, వారికి కలెక్టర్ గారు డిస్కషన్ అయిందండి. ఏమైందో మాకు తెలియదు, పబ్లిక్ ఇష్యూ, ప్రైవేట్ ఇష్యూ అయిపోయిందండి. మరి గవర్నమెంట్ వచ్చిందండి, వచ్చిన తర్వాత మళ్ళీ అమర్నాథ్ గారు మళ్ళీ రిమైండ్ చేశారండి. దీంట్లో అవినీతిని ఎంక్వైరీ చేయాలని ఎమ్మెల్యే గారు, ఆయన కూడా ఒక మెంబర్, ఇక్కడ జిఎంసీలో మెంబర్, ఆయన కూడా ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే గారు మెంబరు. అయిపోయింది, ఇప్పుడు అది 22 వేలు తప్పించారట. ఎలా తప్పించారు, ఎందుకు తప్పించారు, పోలీస్ సుప్రీంకోర్టు తీర్పు అనుకుందాం, చాలా కాలం ఉందా సుప్రీంకోర్టు తీర్పు, ఇప్పుడేం తప్పించారు, పోలీస్ తప్పించారు మంచిదే, కానీ తప్పించిన తర్వాత ఎలా వచ్చారు రేట్స్ అన్నవాడు, ఎవరు పిలిపించారు రేట్స్ అన్నా, అది రేట్స్ అన్నా కార్తీ వారు ఇచ్చారు కదా, కార్తీ వారు ఇచ్చారు కదండి, ఉమేష్ తల్లిలో ఉమేష్ అభిమానులు పేరు మన ఇల్లు మాసగారి పెళ్లికి ఉమేష్ పేరు అయిపోయిందండి. రేషన్ గ్రూప్ సార్ చూడొచ్చా, ఉమేష్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి ఆయన వచ్చి అగ్రిమెంట్ తీసుకుంటున్నాడు. ఎంత సార్ షేరు, మీకు షేర్ ఉంది, అట్లా ఉంది పోస్ట్ ఆఫీస్ రిజిస్టార్స్లో అప్లై చేద్దాం. ఏముంది షేరు, ల్యాండ్ ఓనర్కి ఏమో 5% అండి, డెవలప్ అయిన తర్వాత ఒకరికి 10% అండి, అందుకోవాలి లేదు. మళ్ళీ కారణం ఏంటండి, విశాఖపట్నంలో ఏ బిల్డర్ మీకు మీ ల్యాండ్ ఇచ్చినప్పుడు 500 గజాలు సగం ఇస్తారు, మా రోడ్లు అయితే 40 ఇస్తారు, జగదాన్న 60 ఇస్తారండి, తెలుసా మీకు 60% ల్యాండ్ వాళ్ళకి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవాణిపాలెంలో రేషన్ బియ్యం ఇస్తుండగా చిరికి గణేష్ తనపై దురుసుగా ప్రవర్తించి నానా దుర్భాషలాడి రేషన్ బియ్యం ఇచ్చే మిషన్ను లాక్కొని పోవడంతో
కరకశ్యామల డివై నాయుడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విషయం తెలిసిన పెందుర్తి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి చిరికి గణేష్ అనే వ్యక్తిని అదుపులో తీసుకుని పెందుర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గండి బాబుజీ పోలీస్ స్టేషన్కి చేరుకుని కావాలని తమ తెలుగుదేశం నాయకులను కార్యకర్తలపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏమైనా ఉంటే నిజానిజాలు తెలుసుకుని పోలీసులు కేసు పెట్టాలని, అంతేకాక ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని పోలీసులు ఒక పక్క కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. వెనకాల ఉన్నవాడు ఆగిపోతారా? ఎక్కడ ఇప్పుడు రెండోది ఊర్లో ఏమవుతుందంటే ఆ ఆటో పక్క పక్కనే పార్క్ చేసి వెళ్ళిపోతారా? లిఫ్ట్ ముందుని మరి వెనకాల ఉన్న వెహికల్ రావాలి కదా, దానికోసం తిన్నది ఏదో కోప వచ్చి కుర్రోడు ఆ సామాన్ తీసుకురావాలి. తప్పే, మేము అది చెప్పాం. కానీ కుర్రోడు తప్పు చేసినప్పుడు కుర్రోడినే తీసుకురావాలా? తండ్రిని తీసుకురాకూడదు కదా. తండ్రి సంబంధం ఏంటి? మీ కోరిక ఏంటంటే ఇటువంటి అనవసరంగా అన్నెసరీ లిటిగేషన్ పెంచకుండా నిజంగా జెన్యున్గా మీరు ఎంక్వైరీ చేసి కేసు కట్టండి. మేము తప్పేం ఒప్పుకుంటాం, మేమే తప్పైతే. అందువల్ల లాండార్ సమస్యలు రాకుండా మనం ఒక అడుగు తగ్గితే, మేము ఒక అడుగు తగ్గుతాం, మీరు రెండు అడుగులు తగ్గుతాం, అలా ఒక అడుగు తగ్గితే. అందువల్ల మన గ్రామాలు శుభ్రంగా ఉండాలంటే మీరు కొంచెం మీ వాళ్ళకి చెప్పండి, అధికారులకు కానీ ఎవరికైనా సరే. ఇప్పుడు ఈవేళ అక్కడ విఆర్ఓ వచ్చేది కంప్లైంట్ ఇప్పించారు. విఆర్ఓ తెలియదు అక్కడ ఆటో అడ్డుగా ఫోటో ఉంది, ఫోటో చూపిస్తే ఫోటో చూపించండి ఎవరైనా. అందువల్ల దయచేసి ఇది ఒక పెద్ద ఇష్యూ కాదు, మేము రిక్వెస్ట్ చేసాం. థ్యాంక్ యూ అందరికి. కరీంనగర్ ఇంద్రభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సీఎం మోసిన్ సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మరియు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ని విమర్శించే స్థాయి కౌశిక్ రెడ్డిది కాదని అన్నారు. కౌశిక్ రెడ్డికి ఏకైనా జాతా ఉంది, కలిస్తే కాంగ్రెస్ పార్టీ మీద అధికారం, టీఆర్ఎస్ పార్టీకి కామ్ కడితే కాంగ్రెస్ పార్టీకి ధోకా దేనగా కామ్ కే ఐసే లీడరు కాంగ్రెస్ కార్యకర్త రోడ్ పై హత్యలకి మారణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కథా హో రేవంత్ రెడ్డి సాహబ్ और पुनम प्रभाकर साहब के बारे में जो कौशिक रेड्डी ने जो कहा है उसका मजम्मत करते हुए मैं ये कहता हूँ कि हमारे पार्टी के कार्यकर्ता रेवंत रेड्डी साहब को सीएम कहते हैं, बराबर कहते हैं, उनका हक है, हमारी पार्टी है, हमारा लीडर रेवंत रेड्डी साहब है, बराबर हम सीएम बोलते हैं, उसमें कौशिक रेड्डी का दिल जलने की क्या. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అరకొరగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను వెంటనే రద్దు చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాల భర్తీ చేసేలా నూతన జాబితాలను విడుదల చేయాలని అంబేద్కర్ కూడలిలో విద్యార్థి సంఘాల నాయకులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల రాబోయే రోజులలో నిరుద్యోగులు రోడ్డు మీద పడతారని షూ పాలిష్ చేస్తూ ఈ విధంగా నిరసన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మా పట్ల చొరవ చూపి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసేలా విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమాజ సేవలో లైన్స్ ముందున్నారని, అలాంటి లైన్స్ సేవలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని డిస్టిక్ గవర్నర్ లైన్స్ డాక్టర్ శ్రీ టి రామకృష్ణ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూఫ్రాన్ లైన్స్ క్లబ్ 2022 సంవత్సరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సామాజిక సేవారంగంలో గణనీయమైన ప్రగతిపథంలో నడుస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. తూఫ్రాన్ లయన్స్ క్లబ్లో చాలా ఉత్సాహవంతులు ఉన్నారని కితాబిచ్చారు. లయన్స్ క్లబ్ ఒక అంతర్జాతీయ సామాజిక సేవా సంస్థ అని, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మతాతీత సేవా సంస్థ అని, అన్ని కులాలు మతాలు ఇందులో చేరి సేవ చేసే అవకాశం ఉందని అన్నారు. మన భారతదేశ రాజ్యాంగం కూడా మతాలకు అతీతంగా రాజ్యాంగమని తెలిపారు.
రకంగా దాన్ని మనము నిర్ణయాత్మకంగా మార్చుకోవాలి. మీకు ఏదైతే కవరేజ్ చేస్తుందో ఇక్కడ వచ్చినప్పుడు మీ సభ్యమైన మార్పులు ఇచ్చే వాళ్ళంటే వాళ్ళకి ఆహ్వానానికి మద్దతు ఇవ్వండి. ఇవన్నీ పరిశీలన మాట్లాడుకోండి. జాగ్రత్తగా ఎవరైతే డబ్బు ఇస్తున్నారో పరిశీలించే దానికి ఆసక్తి కృతజ్ఞతలు కన్నా చేస్తున్నారు. మన ముందు తెలుగుతాడు ఆయన చేసే అంటే ఆ విజయం చాలా బాగా చేస్తుంది. ఇవాళ సరిగ్గా జగన్ ఆయన నాయకత్వం తీసుకున్నాడు. ఈ చుట్టూగా ప్రెసిడెంట్ గారు కొత్త ఏర్పాట్ల బాధ్యత ఏమైనా నూట సంవత్సరాల నుంచి ఆయన ఒక రకంగా నిరక్షణలో ముందుకి పనిచేస్తున్నాడు. ఇక విలేజ్ అడవచ్చు కానివ్వండి, లేకపోతే స్కూల్ అడవచ్చు కానివ్వండి, హెల్త్ కానీ ఆయన చాలా బాగా చేసుకుంటున్నాడు. దళితులు గారు చూడు చేస్తున్నారు, ఆయన ట్రై చేస్తున్నారు, ప్రజలు ట్రై చేస్తున్నారు. ఇవన్నీ మనము వాడుకోవాలి. ఈ సంవత్సరం కాదు మనం ఆయన ప్రజలు కూర్చోబెట్టి కాదు, ఆయన కూర్చుంటే మన ప్రజెంట్ అవ్వచ్చు. ప్రజలకి ఆయన బాధ్యత ఏంటంటే చీఫ్ ఎక్స్క్యూటివ్ ఆఫీసర్, ఈ కమిటీ చీఫ్ ఎక్స్క్యూటివ్ ఆఫీసర్గా మీరు స్పీకర్గా కూడా కొంత మంది అందరూ మొదలుపెట్టాలి. ముఖ్యంగా తల్లి తండ్రి అందరూ పార్టిసిపేట్ చేయించాలని, మెంబర్షిప్గా వెంబడిస్తారని, ఎంజాయ్ కొత్తగా చేస్తారని, ప్రైమరీ ఎక్స్ డ్రాప్ చేసుకుంటారని మీరు నాకు కామెంట్ చేయాలి. మీరు నాకు ఆ మెత్త సభ్యులు ఎవరన్నా కూపడానికి సంబంధించిన ఒక్కసారి నేర్చుకోబడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీద మరియు మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ మీద కౌశిక్ చేసిన అనుచిత వ్యాఖ్యలను యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఖండించారు. కరీంనగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ భిక్షతో రాజకీయంగా ఎదిగిన పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద వ్యాఖ్యలు చేసే అర్హత లేదన్నారు. మండలంలోని సడ్రన్పల్లి గ్రామంలో తనకున్న భూమిని కబ్జా చేసేందుకు మంచిర్యాలకు చెందిన చిప్పకుర్తి శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారని, అతని ఆగడాలను అరికట్టాలని వెల్ది సుదర్శన్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 33/62 నెలకొన్న చిన్న వివాదాన్ని ఆసరగా చేసుకుని శ్రీనివాస్ మరికొంతమంది తన అనుచరులతో కలిసి భూమిలో సిమెంట్ పోల్స్, టేకు చెట్లు నాటడం, ట్రాక్టర్తో చదును చేయడం లాంటి నానాయాగి చేస్తున్నాడని, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలియజేశారు. స్థానిక అధికారులు స్పందించి వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని ఆయన కోరారు. పెళ్లి సుదర్శన్ భూమి అని, ఇప్పుడు నాంపల్లి లక్ష్మి, నాంపల్లి మధు అనేటోళ్ళు ఇద్దరు కలిసి చిప్పకుర్తి శ్రీనివాస్కి అమ్మినామని, చిప్పకుర్తి శ్రీనివాసు దౌర్జన్యంగా ఇలా చొరబడి టేక చెట్లు పెట్టిండు, పోళ్లు పాతిండు, ఏమన్నట్టు అట్రాసిటీ పెడతామంటున్నాడు, తాగు అందరు తాగిపించుకుంటూ బీర్సీ సలహా కానీ ఇక్కడ పడేసారు, వస్తే మాత్రం అట్రాసిటీ పెట్టి మా కుటుంబానికి వీళ్ళతోని హాని ఉన్నది కాబట్టి దీనికి ఒకటి మేము మాట్లాడేది ఏంటంటే, దీని 33 సర్వే నెంబర్లో 300 ఎకరాల భూమి ఉన్నది. ఈ 300 ఎకరాల భూమి సర్వే చేయాలంటే ఎంఆర్ఓ గారు కూడా దాన్ని సహకరించలేదు. అది గత సంవత్సరం నుంచి నడుస్తూ ఉన్నది కథ. మేము సర్వే చేసేంతవరకు ఇందులో రావద్దని మేము నిర్ణయం తీసుకున్నాం. నేను ఒక పెద్ద మనిషిని, నేను నలుగురికి చెప్పటోని నేను ఎవరితో చెప్పించుకోవాలి. మెదక్ జిల్లా మండల వెల్దుర్తిలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి గౌడ కులస్తుల కులదైవమైన రేణుకా ఎల్లమ్మను ఆషాఢమాస బోనాలు, శివసత్తుల నాట్యాల మధ్య పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పట్లు, డీజే ముందు యువకులు నాట్య విన్యాసాల మధ్య మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రతిసారి ఎల్లమ్మ తల్లికి ఇష్టమైన రోజైన అమ్మవారికి మహిళలు పట్టువస్త్రాలు ధరించి నెత్తిన బోనం ఎత్తుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి మహిళలు ఓడిబియ్యం పోసి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి మండల ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు మహిళలు తెలిపారు.
పెద్దమూల్ మండలం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారుల వలలో సాయంత్రం చిక్కుకున్నారు. ఏసీపీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం మంబాపూర్ గ్రామానికి చెందిన స్థానిక ఎంపీటీసీ శ్రీనివాస్ ట్రాక్టర్తో పాటు మరో ట్రాక్టర్ ఈ నెల 5వ తేదీన ఇసుకతో పట్టుబడ్డాయి. ఈ కేసు వ్యవహారంలో ఎస్ఐ చంద్రశేఖర్ 50,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో ఎంపీటీసీ ఈ నెల 9వ తేదీన 20,000 ఇచ్చి తగిన ఆధారాలతో ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. మిగతా 30,000 రూపాయలు ఇస్తానంటూ ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లిస్తుండగా సిబ్బందితో ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఏసీపీ అధికారులు ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియజేశారు. కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ నందు రోజు రోజుకు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై చైర్మన్ జె వెంకటేశ్వర్లు, నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసులు, ఎస్ఐ నారాయణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, తోపుడు బండ్లు, ఆటో డ్రైవర్లు ప్రతి ఆటోను ఆటో స్టాండ్లోనే పెట్టుకోవాలని సూచించారు. లేనిపక్షంలో వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.